హాయ్ అండి ఈరోజు వీడియోలో అంగన్వాడీ సెంటర్లో ఇచ్చే బాలామృతం పిండితోటి దోశలను ఎలా వేయాలో చూద్దామండి పిల్లలు పిండి తినరు కదండి ఇలా దోశలు వేసి పెడితే వారు చాలా ఇష్టంగా తింటారు ఇది బాలామృతం పిండి అండి కొంచెం బరకగా ఉంటుందండి అన్ని రకాల పప్పులతో చేస్తారు కనుక బరకగా అనిపిస్తుంది ఈ పిండిని తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్లా చేసుకుందామండి మిక్సీ గిన్నెలోకి టూ కప్స్ బాలామృతం పిండిని వేసుకుందామండి దీనిలోనే షుగర్ కూడా ఉంటుందండి మనం షుగర్ వేయవలసిన అవసరం లేదు కొంచెం సాల్ట్ని వేసుకుందాం సాల్ట్ వేసి చేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి వీలైనంత మెత్తని పౌడర్లా దీన్ని చేసుకోవాలండి ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలండి మనం బాలామృతం పిండిని అలా వేస్తే దోశలు రావండి మిక్సీ పట్టి తీసుకోవాలండి దీనిలోనే ఒక కప్పు వాటర్ని వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసి తీసుకుందామండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పిండిని తీసుకోవాలి ఈ పిండిని మిక్సింగ్ బౌల్లో వేసుకుందామండి మనం దోశల పిండికి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగానే ఈ పిండి కూడా ఉంటే సరిపోతుందండి ఇలా మిక్సీలో వేసి మీరు గ్రైండ్ చేసి తీసుకోవచ్చండి లేకపోతే పౌడర్ చేసుకుని బౌల్లో వేసుకుని దానిలో వాటర్ని వేసుకుని గట్టితో బాగా కలుపుకొని కూడా తీసుకోవచ్చండి ఈజీగా మనకి త్వరగా పిండి కలవాలంటే మిక్సీ జార్లో వేసుకుని తీసుకోవాలి ఈ పిండి బ్యాటర్ అనేది ఇలా దోసల పిండిలా ఉండాలండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని బాగా వేడైన తర్వాత ఒక గరిటి పిండిని తీసుకుని మనకి ఎంత పలచగా కావాలనుకుంటే అంత పలచగా దోశను వేసుకోవచ్చండి నేను నాన్ స్టిక్ ప్యాన్ మీద వేస్తున్నాను ఈ విధంగా దోశను వేసుకుని దీనిపైన కొంచెం నెయ్యిని వేసుకుందామండి ఈ దోశను నెయ్యి వేసి కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా నెయ్యి వేసి ఈ దోశ అంతా అప్లై చేయాలి నెయ్యిని ఇలా కొద్దిసేపు దోశ కాలిన తర్వాత దీన్ని టర్న్ చేసుకుని మరొక వైపు కూడా కాల్చుకోవాలి మరొక వైపు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి ఇలా రెండు వైపులా బాగా కాలిన తర్వాత ఈ దోశను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలానే మిగిలిన దోశలు కూడా వేసుకుని తీసుకుందామండి మీకు మందంగా కావాలంటే మందంగా వేసుకోండి పలచగా కావాలనుకుంటే పలచగా వేసుకోండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ని కూడా వేసుకోవచ్చండి ఆయిల్ వేయకపోయినా సరే దోశ బాగానే వస్తుందండి ఇప్పుడు నేను వేసిన దోశకి ఆయిల్ ఏమి కానీ నెయ్యిని కానీ వేయలేదండి ఒట్టిగానే వేసానండి ఇలా కూడా వేసుకొని తీసుకోవచ్చు నెయ్యి ఇష్టపడని వారు ఇలా ఒట్టిగానే వేసుకుని తీసుకోండి ఇదే విధంగా అన్ని దోశలని వేసుకుని తీసుకోండి పిల్లలు పిండి తిననని మారం చేస్తూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఇలా దోశలు వేసి పెట్టండి వారు చాలా ఇష్టంగా తింటారండి పిల్లలే కదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడతారండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్